ఇంకొన్ని నీలి మీడియాలు ఇలా మరి దాడులు చేస్తూ ఉంటే, భయపెడుతూ ఉంటే, మరి చిక్కు చెదరని ధైర్యంతో మళ్ళీ నిన్న సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. బహుశా కొరీలు వేసి ఉంటారు, ఆ కొరీలు అన్నింటికి మరి రెక్టిఫై చేసి మరి బహుశా ఇవాళ మార్నింగ్ చూసా ఆ మెన్షనింగ్ టైంలో లైవ్ మెన్షన్ చేయలే ఈరోజు, బహుశా రేపు మెన్షన్ చేయొచ్చు. ఇవాళ మెన్షన్ అయ్యుండుంటే రేపు వచ్చి ఉండేది, బహుశా రేపు మెన్షన్ చేస్తే ఎల్లుండు రావచ్చు. ఇక్కడ ఈ కోర్టులో మరి సునీత వేసిన బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఇప్పుడు దాకా సిబిఐ స్పందించకపోవటం, ఇక్కడ బెయిల్ క్యాన్సిల్ చేస్తే అప్పీల్ వేయకపోవటం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. మామూలుగా ఆశ్చర్యకరం అంటారు కానీ ఆశ్చర్యం ఏమీ లేదు. అది అందరికీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. ఎందుకంటే మొన్న అవినాష్ రెడ్డిని శనివారం తన రొటీన్లో భాగంగా మరి కోర్టు ఆదేశానుసారం మరి వెళ్తే కూడా పెద్దగా ఛానల్స్ పట్టించుకోలేదు, జనం పట్టించుకోలేదు. ఎందుకంటే అరెస్ట్ అయ్యేది లేదు. పాపం ఇప్పుడు సునీత రేపు కోర్టులో విజయం సాధించినా కూడా సిబిఐ అరెస్ట్ చేస్తుందని గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ లేని అరెస్ట్ కోసం ఇచ్చిన బెయిల్ని రద్దు చేయించడం అవసరమా అని కూడా పాపం సునీత రాజశేఖర్లు అనుకోవచ్చు. అలా అనుకోవటంలో కూడా ఆ ఒకవేళ వారు అలా అనుకుని ఉంటే తప్పు కూడా కాదు. కానీ పోరాటం అనేది తుది వరకు పోరాడాలి. నేనైనా అన్యాయం జరిగింది, నేనైనా వాళ్ళైనా పోరాటం ఆపకూడదు. వాళ్ళు చేసిన పోరాటం వల్లనే ఈరోజు కొత్త కొత్త పేర్లు కూడా వచ్చినాయి. విస్తృత కుంభకోణం దీని వెనకాల ఉంది. లార్జర్ కాన్స్పిరసీలో కొన్ని పేర్లు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాతే మరి అట్నుంచి దాడి మరీ ఎక్కువైంది. మరి ఇటువంటి అప్పుడే తట్టుకోవాలి. చూద్దాం రేపు ఏమవుతుంది. ఈలోపు ఈ బెయిలాట్లో భాగంగా మరి ఈ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వచ్చిన తడవుగా వైఎస్ భాస్కర్ గారు భాస్కర్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మనం చూసాం. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో అది ఆ కోర్టులో సిబిఐ కోర్టులో వారి పిటిషన్ ఇంప్లీడ్ సిబిఐకి సహకరిస్తానని చెప్పి డాక్టర్ సునీత అడగటం ఐ థింక్ దాన్ని తిరస్కరించినట్టుగా నిన్న మీడియాలో అనిపించింది. మరి వారికి పెద్దగా సమయం ఇచ్చినట్టు లేరు. జనరల్గా మరి సిబిఐకి కూడా పెద్దగా సమయం ఇవ్వలేదు కాబట్టి నా అంచనా అంచనాలే ఇవన్నీ. ఇక్కడ ఏమి కామెంట్లు లేవు, కాంప్లిమెంట్లు లేవు. నా అంచనా డెఫినెట్గా బెయిలు 9వ తారీఖు దాని మీద తీర్పు అన్నారు. అందరి వాదనలో కూలంకషంగా విని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ నేను వేశాను. మరి నేను వేసినప్పుడు ఓ చాలా టైం పట్టింది. నేను వేయటం, నన్ను తీసుకెళ్తాం, కొడతాం, ఆ తర్వాత ఎప్పుడో క్యాన్సిల్ చేయటం, ఇవే చాలా టైం పడుతుంది మామూలుగా అవన్నీ. బట్ ఇక్కడ చాలా వేగంగా జరిగింది కాబట్టి నా అంచనా నిజమైతే బెయిలు రద్దు చేస్తారు. బెయిల్ రద్దు కాదు, వారికి బెయిల్ ఇవ్వరు. బెయిల్ రద్దు అనేది సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి గారి కేసు. అది నిజంగా విచారణకు వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అది రద్దు అవుతుంది. రీసెంట్గా చీఫ్ జస్టిస్ గారు సువోమోటోగా కూడా ఇటువంటి కేసుని, సువోమోటో ఆయన హాలిడేలో ఉన్నా కూడా సువోమోటో టేకప్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇది కూడా వారి దృష్టికి వెళ్తే అలాగే సువోమోటోగా తీసుకుని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది ఈ కేసు విచారణకు వచ్చే లోపే. బట్ చూద్దాం ఇదేమవుతుందో. సో అది సుప్రీంకోర్టులో
కుమారుడి బెయిలు రద్దు కేసు, అది ఎక్కడ ఉంటే లోవర్ కోర్టులో వారి తండ్రి గారి బెయిల్ కేసు. చూడండి వేలాట, ఒక పక్కన బెయిల్ రద్దు కేసు, ఇచ్చిన బెయిల్ రద్దు కేసు.